हाई फ्रेंड्स वेलकम टू जे पलांडे चैनल वाला वीडियो डिस्कस चेपेटे JNTOH की संबंधी कॉन्वोकेशन वा कॉन्वोकेशन ये इयर तो वी लास्ट डेट एमानी चाल मंदिर डाउट्स अड़ता सर JNTOH की संबंधी कॉन्वोकेशन विधा अप्लाई चेयर दाँटो इंपॉर्टेंट पॉइंट्स मैं मैं हाल टिकट नंबर एंटर एंत अमौंट मैं ये इयर कॉन्वोकेशन कमी अने विषयानी दीं डिस्कस प्रयत्न चाहे वीडियो मैं अवसर लेकिन मैं फ्रेंड्स ग्रूपल खचिता षेर चेयर इवा तरवा वाली यूजी वीडियो ने स्कीको एंड वरुक चूँगी नल्बर की षेर से प्रयत्न चेयर अदे विधि लाइक मर्चिपकें इक डैरक्ट पाइंट फस्ट JNTOH को संबंधी अफिशियल वेबसाइट JNTOH.ac.in अफिशियल वेबसाइट मन बाटम के इक स्टूडेंट सर्विसेस ऑप्शन उ स्टूडेंट सर्विसेस क्लिक क्लिक स्टूडेंट सर्विसेस संबंधी पेज के रीडायरेक्ट इकड़ सेकंड ऑप्शन प्री पोस्ट कॉन्वोकेशन्स मन को ऑप्शन इध क्लिक epayments.jnth.ac.in इक्कड़ नुंची मन कॉन्वोकेशन अनेदी मन अप्लाई चेसुकोवडानिकी मन चेयाल्सिंदे सो इदि क्लिक चेस्तुन्ना क्लिक चेयगाने इक्कड़ मन फस्ट मन को पीसी सीएमएम वच्चिंदा लेदा इंश्यूर चेसुकोनि एवरकैते पीसी सीएमएम वच्चिंदो वाळ्ळु वच्चिन तर्वात कूडा मी कॉन्वोकेशन ए इयर्दि सो इदि तेलुसुकुन्न प्रयत्नं चेयंडि एवरकैते पीसी सीएम वच्चिंदो पीसी सीएम वच्चिन वाळ्ळंदरू इक्कड न्यू रिजिस्ट्रेशन फॉरगॉट पासवर्ड हाल टिकट नंबर दीनिकंटे मुंदु नो युवर कॉन्वोकेशन इयर अनि चेप्पेसि इक्कड ऑप्शन उंदि क्लिक चेयंडि क्लिक चेसिन तर्वात मी हाल टिकट नंबर एंटर चेयंडि इक्कड नेनु हाल टिकट नंबर एंटर चेस्तुन्ना रीसेंट गा नेनु पास अय्यानु अनुकुंटुन्नानु सो रीसेंट गा पास अयिनटुवंटि हाल टिकट नंबर एंटर चेस्ते इक्कड 1690 ఏదైనా సరే మీ కాలేజ్ కి కోర్తన ఉన్నటి ఏ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసినా పెద్ద నష్టం ఏమీ లేదు సో ఇక్కడ 312 అని చెప్పేసి ఏదో ఒక నంబర్ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు కొంతమందికి ఇన్వాలిడ్ హాల్ టికెట్ నంబర్ ప్లీజ్ అపియర్ కౌంటర్ 1 అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది వేరే ఇంకో కొంతమందికి డిఫరెంట్ గా వస్తుంటుంది ఇక్కడ నేను ఇంకొక హాల్ టికెట్ నంబర్ కూడా ఎంటర్ చేస్తాను ఇక్కడ ఇంకొక హాల్ టికెట్ నంబర్ 502 అని హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే సో ఈ విధంగా అంటే ఇందాక హాల్ టికెట్ నంబర్ కి ఎందుకంటే మేబీ వాళ్ళకు సప్లీలు ఉండొచ్చు లేదంటే రీసెంట్ గా ఏమైనా పాస్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళకు పిసిసిఎం రాకపోవచ్చు సో ఫస్ట్ మీకు పిసిసిఎం ఎవరికైతే వచ్చిందో పిసిసిఎం వచ్చిన వాళ్ళ మట్టికి ఫస్ట్ మీరు ఇక్కడ నో యువర్ కాన్విగేషన్ ఇయర్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది కదా ఇందాక మనం ఈ పేమెంట్స్ దాంట్లోకి వెళ్ళినప్పుడు కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకోండి ఇక్కడ మనకు ఈ సైన్ ఇన్ కంటే ముందు ఫర్గాట్ కంటే ముందు ఫస్ట్ మీరు ఇక్కడ న్యూ యూజర్ క్రియేట్ చేసే ముందు కంటే కూడా నో యువర్ కాన్వోకేషన్ ఇయర్ తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే మీకు 3500 రూపాయస్ అడుగుతుందా ఇంకొక హాల్ టికెట్ నంబర్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇంకొక హాల్ టికెట్ నంబర్ 15N01A0511 ఎంటర్ చేస్తున్నాను క్లిక్ చేస్తున్నా క్లిక్ చేయగానే చూడండి ఈ 2019 కాన్వోకేషన్ ఇయర్ ఇది ఎంత ఉందా కాన్వోకేషన్ అమౌంట్ 500 ఉంది మరి 16 ఏంటి ఇంకా 16 ఇంకా తక్కువ ఉండాలి కదా అంటే మా సీనియర్స్ కి తక్కువ ఉంది మాకు ఎక్కువ ఉంది అనుకుంటే ఇక్కడ మీకు ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ క్వశ్చన్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ప్రీ కాన్వోకేషన్ ఏంటి ఇది పోస్ట్ కాన్వోకేషన్ ఏంటి కొంతమందికి ఈ ఓడి అనేది చాలా మందికి అర్జెంట్ ఉంటుంది అలాంటి వాళ్ళు కొంతమంది ఈ ప్రీ కాన్వోకేషన్ పోస్ట్ కాన్వోకేషన్ కాన్సెప్ట్ తోని వాళ్ళకు ముందు కావాలా తర్వాత కావాలా అనేది డిసైడ్ చేసుకుంటారు కాబట్టి దాని ప్రకారంగానే అమౌంట్ అనేది ఇక్కడ వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ప్రీ కాన్వోకేషన్ కావాలనుకుంటే అంటే మనకు నోటిఫికేషన్ రాకంటే ముందే కాన్వోకేషన్ కావాలి అనుకుంటే 3500 రూపాయస్ పే చేయాలి లేదుకు నేను కాన్వోకేషన్ వచ్చిన తర్వాత నేను అప్లై చేసుకుంటా అంటే అప్పుడు మనకు అమౌంట్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఇన్ష్యూర్ చేసుకోండి ఇంతవరకు అంటే నేనైతే చెక్ చేసినంత వరకు అయితే నేను చాలా వెబ్సైట్లలో కూడా చెక్ చేశాను మరి 2020 కాన్వోకేషన్ ఇయర్ అయితే నాకు ఎక్కడ కూడా కనపడలేదు చాలా మంది మరి అన్న లాస్ట్ డేట్ ఉందా అని చెప్పేసి అంటున్నారు నేను చాలాసార్లు కూడా గూగుల్లో టైప్ చేశాను అదేవిధంగా JNTOH కు సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ కూడా ఒకటి మనకు ప్రైవేట్ వెబ్సైట్ అయితే ఉంటుంది దాంట్లో కూడా చెక్ చేశాను మరి ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఎక్కడ కనపడలేదు JNTOH కాకినాడకు సంబంధించి మనకు కాన్వోకేషన్ అయితే వచ్చింది కానీ ఇక్కడ JNTOH కు సంబంధించిన కాన్వోకేషన్ నాకైతే ఎక్కడ కనపడలేదు 2020 కి సంబంధించి ఒకవేళ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను దీనిపైన ఇంకొక స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సో మరి ఈ వీడియో ఎందుకు అంటే
ఫస్ట్ మీ కాన్వగేషన్ ఇయర్ ఏ ఇయర్దో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు కాన్వగేషన్ ఏ ఇయర్కి చెందుతారో దాని ప్రకారంగా మీకు అమౌంట్ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు తెలుసుకోవడమే కాదు ఎవరు హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తే అంటే 16 సిరీస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే 3500 వస్తుందన్నా, 15 సిరీస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే 500 వస్తుంది, 600 వస్తుంది. ఈ విధంగా వేరియేషన్ అనేది ఉంటుంది. అమౌంట్ తక్కువ ఉంది అంటే అప్ టు అంటే ఆ సిరీస్ వాళ్ళకి అంటే లాస్ట్ ఇయర్ 2019 వరకు ఉన్నటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అంటే పాస్ అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా కాన్వికేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ అప్లై చేసుకుంటుంటే వాళ్ళకు అమౌంట్ తక్కువ వస్తుంది. సో మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే మీరు దేని కిందకు వస్తుంటే ప్రీ కాన్వికేషన్ అంటే కాన్వికేషన్ నోటిఫికేషన్ రాకముందే మనం అప్లై చేసుకుంటున్నాము, మనకు ఎమర్జెన్సీ ఉంది అని. సో దానికోసం మనకు 3500 రూపీస్ అనేది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకోండి మీకు కాన్వికేషన్ ఇయర్ ఏ ఇయర్ది వస్తుంది, 2020ది వస్తుందా, 2019ది వస్తుందా, అమౌంట్ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి తెలుసుకున్న ప్రయత్నం చేయండి. సో ఇంకొక వీడియో అయితే నేను చేసే ప్రయత్నం చేస్తాను ఏ విధంగా అప్లై చేయలేదని. మీరు అప్లై చేసుకోకంటే ముందే ఫస్ట్ నో యువర్ కాన్వికేషన్ ఇయర్ మెన్షన్ చేయండి. మీకు ఎంత అయితే అమౌంట్ అడుగుతుందో అన్న నేను 16 సిరీస్ నాకు ఇంత అడుగుతుంది, అన్న నేను 15 సిరీస్ ఇంత అడుగుతుంది, లేదంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి అమౌంట్ ఇంత అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అవన్నీ కూడా వెరిఫై చేసి ఇంకొక స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక కాన్వికేషన్కి సంబంధించి ఒకవేళ నా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీద షేర్ చేసుకుంటాను. మరి అలాంటి అప్డేట్ మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకేమైనా దీనిపైన న్యూస్ ఉంటే ఖచ్చితంగా మీద షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. మరి ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఒక ఫ్రెండ్స్ జై హింద్.